నాగేశ్ అనాటి బిడ్డలారా, అయ్యా మరి మన జబర్దస్త్ వార్తలలో ఇలా ఏమేమి ఉన్నాయో ఏం కాదో మరి చెప్పుకునే ముందర ముందుగా తలకాయ వార్తలు ఏమున్నాయో చూద్దాం. పారి చంద్రబాబుకు ఇండియా కూటమి భలే ఆఫర్. శుక్రవారం వచ్చిందంటే జగన్కు వణికే నాట. ఓ చంద్రబాబు నాకు గా పదవే కావాలి. చంద్రబాబు రేవంత్ గుసగుస ఏందంటే ఇక శుక్రవారం వచ్చిందంటే నేను దండం పెడితే జగన్ గుండె గుబేలు అనే కాడికి వచ్చింది ఉల్ల కథ. అయ్యో రామ, కాలుకు సుఖం లేదు, కంటికి నిద్ర లేదు అన్నట్టే అయిపోయింది జగన్ బతుకు. ఇక మరి ఎందుకంటే శుక్రవారం రాగానే జగన్ ఎందుకు వణుకుతుండంటే ఇగో గిందుకాడ చూడు. హా, నోరు మంచిదైతే ఊరు మంచిదని ఆనాడు వెనుకడికి పెద్దలు ఊగినే అనలే, అన్ని కరువు కాలం చూసి అనుభవంతో అన్నారు. ఇక మరి ఉత్తపుణ్యానికి ఆడిపోసుకునే నారచంద్రయ్య సతీమణి భువనేశ్వరిని వైసీపీ నేతలు ఆశీర్రా. కానీ ఇలా ఏం బువ తిన్నారు, ఆఖరికి వస్తారకల్లా ఆడి మనిషిని తిట్టేసరికి ఆయాలనే నిర్ణయం అయిపోయిందట, ఖాయమైపోయిందట ఈ వైసీపీ వాళ్ళ ఓటమి. ఇక ఆ రకంగా చంద్రబాబు నాయుడిని కూడా ఏడిపించింది. ఇక ఈ పాపమే సుట్టుకుందని ఇక మొత్తానికి ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ ఇక ఇప్పటి నుంచి మరి ఏముందుల్లా ఉన్న పదవి ఊసిపోయింది. ఇక రేపు ఈ జగన్కు ఎన్ని కష్టాలు, ఎన్ని తిప్పలు, ఎన్ని బాధలు. మొత్తానికి జగన్ శుక్రవారం నాంపల్లి కోటకు పొయ్యేయాల వచ్చిందుల్లా. జగను 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 ఆడి మనిషిని మాట అని ఏంది గందరగోళం ఇవ్వాల, సిక్కుల పడిపోతుంది మీరు జనాలయ్యా, జనాలు జనాల తీర్పు అట్లా ఉంటుంది. మరి మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం. కానీ ఎవరైతే ఈ పిచ్చి కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కల్ని వదిలే ప్రసక్తే లేదు. మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చినాము అని మాట్లాడట్లా. నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా, అదే కొడాల నాని వంశీ మీరు నన్ను చంపేయండి 2024కి, లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నా. తప్పకుండా వదలం. ఎందుకు వదలం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజే మీ ఓటమి అంగీకరించ ఇదైపోయింది. ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు. ఏ వంశీ అయితే ఏర్లగడ్డ వెంకటరావు చేతుల్లో మీద గెలిచాడో అదే ఏర్లగడ్డ వెంకటరావు మీద వంశీ ఓడిపోయాడు. గుడివాడ రాము ఓన్లీ చంద్రబాబు గారి మీద అభిమానంతో పోటీ చేయాలని అమెరికా నుండి వచ్చి పోటీ చేసి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు ముందు. ఇక తిరుపతి తీర్థయాత్రలకు పోదామంటే సీదగారి భక్తులు ఏం చేస్తున్నారు, ఇక దగ్గర పట్టునే ఉన్న స్వర్ణగిరికి పయనం కడుతున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాము మరి ఏంది చిత్రం ఇక చూడు. ఒక్కసారి నిన్ను చూడాలయ్యా ఏడు కొండల ఎంకన్నా, ఒక్కసారి నిన్ను చూడాలయ్యా ఏడు కొండల ఎంకన్నా, నిన్ను చూస్తే గాని మనసు తావునుండదయ్యా, నిన్ను చూస్తే గాని మనసు తావునుండదయ్యా, నిన్ను చూడకుంటే మా మనసు ఏరు చేరమంటుందయ్యా, ఏరు చేరమంటుందయ్యా. ఇక మరి ఏం చేయాలనులా, ఏడు కొండల ఏంకన్నా తిరుపతి ఏంకన్నా చూడాలని కళ్ళల్లో ఉండు దేవుడు అని కాయసుపడి పోదామైతే ఇక మరి ఏంకన్నా స్వామి దూరం పానం చేతనైతే లేదా. ఇక గట్లా అని తెలంగాణలో ఉన్న భువనగిరి పక్క పొంటి స్వర్ణగిరి అని ఏడు కొండల ఏంకన్నా దేవుడే ఇక్కడికి వచ్చిండు అనేది పుకార లేపితే సరే ఏ దేవుడు అయితే అండి ఆ ఎంకన్న దేవుడే వీడికి వచ్చిండట, ఎట్లయితేంది పోతా చూస్తా పానం కుదార్థం చేసుకుంటా అని పోయే భక్తులకు ఇక చూడు రీ ఏం కథ నడుస్తుందో. నాగన్న మరి ఎందుకో కార్లలో జ్వరపడుతుండట, కార్లలో జ్వరపడి మొత్తం ఇగో ఇట్లా పడగిప్పి ఆడుతుండట. ఇక చూడు రీ ఏం ఉద్ధారకం జరిగిందో.
అబ్బర కొండు, రాబోయే రోజుల్లో తెలంగాణను ఏలేది బీజేపీ నాట కుండ బద్దలు కూడా చెప్తుండు కిషన్ రెడ్డి సారు. ఇనూరి సార్ ఏమంటుండో. ఇక మొత్తానికి రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణ బీజేపీ మరి రాబోయే రోజుల్లో గద్దెనెక్కి మొత్తం దుమ్ము దుమారం చేయబోతుందట. కిషన్ రెడ్డి నోట్లకెళ్ళి మాటలు శిలక పలుకులు వెళ్తూనే ఉన్నాయి. ఇక మరి రేవంత్ రెడ్డి ఇలాకరా మా బీజేపీ గెలిచింది, రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేసిన మల్కాజ్గిరి ఇలాకరా మా బీజేపీ గెలిచింది, ఇక పోతే ఇట్లా నిట్ట నిలువున మెదకుల కేసీఆర్ బలంగా ఉన్న రాజ్యంలో కూడా మా బీజేపీనే గెలిచింది, ఇక ఇంకెందుకు ఈ ఆగది మా బీజేపీ, పగ్గాలు లేని గుర్రాలైపోయింది మా బీజేపీ, రేపు వచ్చే ఎలక్షన్లలో మాత్రం మా బీజేపీ రాజ్యం వెళ్ళబోతుంది, తెలంగాణ వెళ్ళబోతుందని గుండబద్దలు కూడా చెప్పుకొస్తుండ్రులా మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది. 6 క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లతో 8 గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ 5 తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. కాంగ్రెస్ తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజీ 1% పెరిగింది, ఎన్నికల్లో 40% చేరడం జరిగింది. అదే స్థాయిలో బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజీ ఈరోజు 35% పెరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 76,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది. 5 అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019 పోల్చి చూసినప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజీ, సీట్ల పర్సంటేజీ పెరగడం జరిగింది. ఇదే సమయంలో 10 పాటు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్ కు తగ్గింది. మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది. కాంగ్రెస్ ను మరొక దిక్కు బీఆర్ఎస్ ను కాదని అమ్మా రాయలసీమ రతనాలసీమ అనుకుంటే ఆగమైన సీమ అయిందట నుల్లా ఈ వరదలతో పాపం గీల గోస చూడుది. ఇక హైట్ మోపు కాలం వచ్చింది, మరి రైతన్నల గుండె గుబేరం అని మరి ఇతనాలకు పోయి తెచ్చుకునే యాళ్ళ అయింది. ఇక మరి బళ్ళు తెరిచిన ఇక మరి పొరగాళ్ళు ఊకుంటారా, పొరగాళ్ళ కంటే ముందుగానే తల్లిదండ్రులే ఊకోరు. ఏమాయరా బడికి గొర్ర గుంజుకపోయి బస్ ఎక్కిస్తారు. ఇక ఈ రకంగా మరి ఇక అంతా ఇప్పుడు అడాబుడి ఆనకాలం ఇక స్టార్ట్ కాగానే ఇక వరదలు చల్లకుండా రాయలసీమలో వరదలు తెంపులేని ముసుర్లు పడి ఇక చూడు రోడ్ల మీద వాగులు వంకలు పొంగి పొర్లి ఆగం జగన్నాథం అన్నట్టే ఉందడనుల్లా. ఇక చూస్తుర్రా బస్సు ఎట్లా దిగబడిపోయిందో నడి రోడ్డు మీద వాగులు పొంగి. ఇక మరి ఈ కథ నడుస్తుందిలో వచ్చిపోయే ఓ ప్రయాణికులు జర్ర కాస్త కనిపెట్టుకొని తిరుగురి, ఇగో లేకపోతే ఇగో ఈ రకంగా వాగులలో వంకలలో కొట్టుకుపోవాల్సి వస్తుంది సుమా. అసలు జగన్ ఎందుకు ఓడిపోయిండు, జగన్ ఎందుకు ఓడిపోయిండు అనేది ఇప్పుడు ఏపీలో మొత్తం ఇదే చర్చ నడుస్తుందిలా. అసలు జగన్ మరి ఎందుకు ఓడిపోయిండు అంటే ఇగో ఎందుకట, ఎట్లయితే జగన్ ఓడిపోతాడు, ఎట్లయితే జగన్ కృషి ఊసిపోతుంది, ఎట్లయితే జగన్ని నేలబట్టియచ్చు అన్న ఆలోచన చేసి మొత్తానికి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉన్న వాలంటీర్లను ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే కానీ జగన్ నేలబట్టడు, అగో గట్లయితేనే మనకు పట్టు దొరుకుతుంది అన్న ఆలోచనతో వ్యవహారం ముందుకు సాగించరు కాబట్టి ఇలా జగన్ ఓడిపోయిండు. వాలంటీర్ వ్యవస్థతోటే జగన్ ఓడిపోయిండు, జనాలకు దూరం చేసిర్రు వాలంటీర్ని, ఇగో ఈ రకంగా చేసిరు కాబట్టి జనాలు తిక్కడ పక్కడ అయ్యి ఉల్టపట్ల ఓట్లేస్తే జగన్ ఓడిపోయిండు అని అనుకొస్తున్నారు. ఇక మరి ఈ సార్ కూడా ఏమో అనుకొస్తుండో ఇందం పరి నూటికి 100% నేను అదే చెప్పాను. సచివాలయ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారా
సచివాలయ వ్యవస్థ అనేది 100% మంచిది. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది. 100% కూడా అవినీతి రహితంగా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా జరగటం అయితే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది. రాజకీయంగా వచ్చేటప్పటికి ఆ నాయకుడికి ఆ కార్యకర్తకి ప్రజలకి మధ్య ఒక అవినామాకు సంబంధం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు తెలియని పరిస్థితి. అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఒక వాలంటీర్ని నియమించింది ఈయన. సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం, రాజకీయంగా ఎందుకు చేస్తాం, ఎవరొకరు పని రావాలి, మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి, దాని ద్వారా నాకు పేరు రావాలని రాజకీయాల్లోకి వస్తాం మనం. సో ఇక్కడ ఏమైంది, ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కార్యక్రమం రావాల్సింది ఇతని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు, ఆ వాలంటీర్ ద్వారా చూపించుకున్నారు. రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి, వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో, వాలంటీర్ కోర్టు పట్టణం పెట్టింది కదా. అప్పుడు ఏమైంది, నాయకుడు ఎత్తుకోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్తలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అబ్బా ఎంత పని చేసిర్రు, విశాఖ ఎంపీగా నేనే గెలిచేది ఉండే, కానీ అంత గోల్మాలు వ్యవహారం చేసి ఏదేదో చేసి నన్ను మాత్రము నా ఓట్లు మాత్రము నాగరికి నా కుటుంబ ఓట్లు కూడా టీడీపీ అభ్యర్థి భరత్కు మళ్లించారు. కాబట్టి నేను ఓడిపోయినా కానీ నాకు న్యాయం చేయాలని పబ్బది పడుతుండుల్లా కే పాల్సారు. అసలు మొత్తం దేశంలో చెత్త ఎలక్షన్లు జరిగినాయి, మొత్తానికి అసలు కన్ను మూసుకుపోయినట్టే జరిగినాయి ఎలక్షన్లు. అవన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, చూపించమంటే చూపిస్తా. ఓ జస్టిస్ చంద్రచూడ్ సారు, జర నా మాట ఆలకించు, నాకు 1000 ఓట్లు పడ్డాయి. నేను విశాఖ ఎంపీగా పోటీ చేస్తే నాకు 1000 కొద్దిగా ఓట్లు పడ్డాయి. ఇక ఆ ఓట్లన్నీ నా ఫ్యామిలీ ఓట్లన్నీ ఇగో టీడీపీ అభ్యర్థి భరత్కు మళ్లించారు. అందుకనే నేను ఓడిపోయినా, అస్సలు నేను ఓడిపోయే మనిషినే కాదు, నా ప్రజాశాంతి పార్టీ ముందుకు దూసుకుపోతుంది, ఓర్వలేక ఇగో ఈ రకంగా చేసిర్రు, ఇప్పటికైనా నువ్వే నాకు న్యాయం చేయాలి సారు అని కేపాల్ సారు పబ్బది పడుతున్నాడు. ఇగో ఈ నూరి సార్ ఏమంటుండో, వెన్ ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ యూ అండ్ ద ఆనరబుల్ ఏపీ అండ్ తెలంగాణ హైకోర్ట్స్, ఐ సెడ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ద జుడిషియరీ టు సేవ్ ఇండియన్ డెమోక్రసీ. దిస్ ఈస్ ద వర్స్ట్ ఎలక్షన్ ఫర్ విచ్ ఐ హావ్ ద ప్రూఫ్. ఐ కంటెస్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ విశాఖపట్నం. Got almost 550,000 to 700,000 votes. All have been transferred, including my family members' votes have been redirected to one unknown person, TDP BJP candidate Bharat, who got the highest majority for doing nothing. So therefore, what I am asking you is, just like your great father, legendary leader, former Chief Justice, step out, take as a sumoto, listen to people, friends like my friend Kapil Sibal and others, do something to stop this corruption, otherwise God will not forgive you, history will not forgive you, the country will not forgive you, and you will lose all the credibility you have earned. You know, you lived in the US, I lived in the US, I came to save this country, double the economy. Only you, God has called you, chosen you, anointed you, appointed you. The country needs your leadership. Please take the right decision, bold decision. Like Martin Luther King said, if we can't find the reason to die, it's better not live. You have found the reason, if necessary, to give your very life to save Indian democracy, judiciary and election. Otherwise, India is finished forever. Please consider doing what is right. See you soon. Thank you very much. Abba. నరేంద్ర మోడీ సారు పెద్ద పరిశాల అనే పడ్డాడనులా, ఎందుకంటారా ఆ ఇద్దరి మీద సార్కు నమ్మకం లేదాట. మరి పొడుగు నుంచి పొడుగుదాకా నా పదవి ఉంటుందా, మధ్యలోనే ఊసిపోతుందా అన్న అనుమానం ఉందట సార్కు. చూడు
ఇక ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ జేడీయూను పూర్తిగా నమ్ముతలేరడనులు బీజేపీలు. ఇక ప్రస్తుతం వీళ్ళైతే మద్దతు ఇస్తున్న గతంలో రెండు బీజేపీని వదిలిపెట్టినాయే నాట. ఇక మరి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని చివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని 2018 టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చింది. ఇదంతా లోకమంతా ఎల్చిపారిన ముచ్చటే. ఇక జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా కొన్ని కొన్ని కారణాలతోటి ఇప్పటి వరకు 2 సార్లు ఎన్డీఏను వీడిండు, మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమికే చేరిండు. అందుకనే 3 సార్లు చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద అనుమానం కొడుతుందట. పొడుగు నుంచి పొడుగు దాకా వీళ్ళు ఉంటారా, లేకపోతే మధ్యస్థవులనే మరి వదిలేసిపోతారా, ఎట్టా ఏంది ఏం కథ అని ఒకటి ఆలోచన చేస్తుండట 3 సార్లు. ఇప్పుడు ఇస్తున్నారు మద్దతు, కానీ రేపు ఉంటుంది కథ, చూడాలి మరి ఎట్టయిందో. వానొచ్చేనంటే వరదొస్తుంది, వరదొచ్చేనంటే వలపొస్తుంది. ఇక నిన్న మొన్నటిదాకా ఈ పాటలు పాడుకున్నాం, కానీ ఇప్పుడు వానొచ్చేనంటే వజ్రాలు వస్తాయి. వజ్రాలా, నిజమా? ఇక చూడు, ఇక ముల్కశీల కాతి దగ్గరికి వస్తుంది, రైతన్న గుండె గుబేలు అంటుంది, కొమ్మలల్లా కోయిలమ్మ కూస్తుంది. వానాకాలం స్టార్ట్ అయింది. ఇక వానాకాలం ఇయ్యర మయ్యర నిన్ను అలా గాలి ద్వారంతో జంబి కొట్టవచ్చే. ఇక ఏపీలో అయితే నీ దండం పెట్టి ఏకంగా వానలు పడుతుంటే వానలతో పాటు వజ్రాలు కూడా పడుతున్నాయి అనుల్లా. ఎక్కడ ఏంది ఏం కథ అనుకుంటురా? కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో ఈ వజ్రాల కోసము జనాలు ఒకటే ఉరుకులు పెడుతున్నారట పసిబట్టి. ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇక బా ఓ మనిషికి జొన్నగిరిలో వజ్రం దొరికితే 2 లక్షల నగదు వచ్చిందట, 2 తులాల బంగారం వచ్చిందట. అబ్బా, ఈ రకంగా వ్యాపారస్తులు ఇచ్చి వజ్రాన్ని తీసుకొని పోయి ఇక చూసిరా, వానలతో పాటు వజ్రాలు కూడా వచ్చినాయంటే ఇక మరి ఎన్ని చిత్రాలు జరగబోతున్నాయో. ఇంకా రేపు ఇదే మనం చిత్రం అనుకుంటున్నాం, కానీ ఇంకా రేపు ఎన్ని చిత్రాలు ఉన్నాయి చెప్పు. ఇక మొత్తానికి గురు శిష్యుల బంధం మరింత బలపడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గురు శిష్యులు అయ్యా తెంపు లేకుంటే ఒకటే ఫోన్లాట ఇదే పని అట, ఫోన్లనే మాట్లాడుకుంటున్నారట. మరి ఏం మాట్లాడుకుంటారో ఏం కథ ఇందాం పని. ఇక దుబాయ్కో బొంబాయికో బొగ్గుబాయికో పోయిన భర్త భార్యకు ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతాడు ప్రేమతోటి? అగో గా రకంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మరి ఇద్దరి మధ్యన గురు శిష్యుల బంధం ఉంది కదా, ఆనాడు కలిసి శోభ చేసి రాజకీయం చేసిన లైరి. ఇక ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వీళ్ళ కథ ఇప్పుడు ఎట్లా ఉందంటే శిబితీగోలే మొత్తం అలుకపోయింది అడనుల్లా. ఇక రేపు మరి విభజన సమస్యలు ఎట్ట చేద్దాము, నీల పంచాయతీ ఎట్ట చేద్దాము, షెడో పడో ఇద్దరం మాత్రం కలిసిమెలిసి తమాషిగా ముద్దుగా ముసలి పెట్టుకుందాము. ఈ నాకు ఏ గిలుగలు లేకుండా పంచాయతీ లేకుండా మన పంచాయతీని మన వ్యవహారాన్ని మన సంసారాన్ని సక్కదిద్దుకుందాము అని ఈ రకంగా నిర్ణయాలు ఒకటే ఫోన్లల్లా మొత్తం ఇదే కొలుపు పెట్టుకుంటున్నాడు అనుల్లా ఇద్దరు ఏకంగా. మొత్తానికైతే మరి చూడాలి రాబోయే రోజుల్లో, ఇక మరి అక్కడ నవి ఆంధ్రప్రదేశ్ అటు కావాలా, మరి ఇక్కడ బంగారు తెలంగాణ ఇటు కావాలి, మరి అవుతుందా కాదా అనేది ముందర పని తెలుస్తుందిల్లా ఇలా ఉద్దార్గము. అమ్మా, చంద్రబాబు నాయుడు ఇటా అట అన్నట్టే ఊగిసలాడుతున్నాడు. నిన్న మొన్నటిదాకా 3 సార్లు జయని, ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు ఏదో ఆశ పెట్టిదట తాయిరాలు. అబ్బరకొండ, మరి ఇటా అట చంద్రబాబు కథ ఏముందంటే ఇక చూడు ఏమి నడుస్తుంది. అమ్మని స్వామి రంగ, రాజకీయము ఎప్పుడు ఏ లేఖన ఎటు మలుతుందో ఎక్కడ వశపడతలేదులా. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయిండు, మోడీ కలిసిండు, నేను నీకే మద్దతు ఇస్తా అని బాగానే తమాషగా ముచ్చట పెట్టిండు, ఛాయ తాగిండు. ఊరేకో మళ్ళీ ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు ఏదో తాయిలాలు ఆశ పెట్టిరట, నీకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తాము, నీకు కేబినెట్లో 5 మంత్రులను చేస్తాము. ఊరేకో ఇది ఎక్కడి కథరో, మళ్ళీ నీకు లోక్సభ స్పీకర్ ఇస్తామని అనగానే చంద్రబాబు నాయుడు గోడ మీద పిలిలేక ఇటా అట అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడను. అబ్బా చూసిరా, ఇండియా కూటమి వాళ్ళు చక్రం తిప్పాలని. ఇక ఇటు మళ్ళీ మళ్ళీ ఈయన ఉండే కదా పెద్ద మనిషి జేడీయూ నితీష్ కుమార్ కూడా అదో ఇదో తాయిదాలు ఆశ పెట్టిడట. మరి ఎవరితో? నేరుగా సోనియా గాంధీ ఆయనకు కాంటాక్ట్ అయ్యిందట. ఇక మొత్తానికైతే చంద్రబాబు నాయుడుకి ఎవరు మంచుకున్నారు, ఏంది ఏం కథ అంటే రేవంత్ రెడ్డి శిష్యుడే కదా. రేవంత్ రెడ్డితో ఈ వ్యవహారం నడిపిస్తున్నాడనులా. అబ్బో, ఇండియా కూటమి వాళ్ళు కూడా ఏదో ఈసారి పట్టుపగ్గాల మీద ఉన్నారు పదవి కోసము. ఇక్కడ టీవీ షోలల్లా ఎటు కాకుండా అయిపోయింది, అటు రాజకీయంలో ఎటు కాకుండా అయిపోయింది, ఇటు సినిమాలల్లా ఎటు కాకుండా అయిపోయింది. ఆఖరికి వస్తారు కల్లా ఆమె బతుకు
ఎక్కడ కాకుండా అయిపోయింది అడనులో పాపం రోజక్క ఎదుడు. పురుగు పూసి తిని పుట్టలుండవే అమ్మా అంటే ఓ నేను అది చేస్తా ఇది చేస్తా అని ఏదేదో చేసి ఇప్పుడు రాద్ధాంతం మెడగ చుట్టుకుందిలా. సినిమా హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది, ఇటు మళ్తే జబర్దస్త్లా మంచి పేరు తెచ్చుకుంది, ఇవరకు అది పోయింది ఇది పోయింది పాయ ఉన్నట్టుగా రాజకీయాలకు అడుగు పెట్టింది. రాజకీయాలకు అడుగు పెడితే ఏం సకదం ఉంది, కొన్నాళ్ళు ఓడిపోయింది కొన్నాళ్ళు గెలిచింది అటో ఇటో మొత్తానికైతే జర గయ్యాలి గంప అనేది మాత్రం ముద్ర చేసుకుంది. ఇక మరి అంత మొంజిపట్టు బాగానే పట్టింది కానీ ఇక మరి ఇప్పుడు మరి జనాలు మరి తీర్పు ఏమిచ్చిందంటే ఈమెని మొత్తం ఓడగొచ్చి పాడు చేసారు. ఇక మరి జనాల తీర్పుకు మరి ఆమె ఏం చేయాలి ఎట చేయాలి అని ఇక ఇప్పుడు ఓ పక్క జబర్దస్త్ షో మాట్లాడుకుంటుందట, ఓ పక్క సినిమాలు మాట్లాడుకుంటుందట. ఇక అక్కడ సినిమా వాళ్ళు రాణిస్తారట, ఇక జబర్దస్త్ వాళ్ళు కూడా వద్దమ్మా నీకు దండం అమ్మా సెలవు తల్లి అంటుర్రట. బా కొసకు రోజమ్మ బతుకు ఏడుకొచ్చింది చూడురి, ఎటుగా అని తీరైపోయిందిగా రోజమ్మ బతుకు. నాకు మాత్రము గా పదవే కావాలి, ఒకవేళ నాకు ఇక కొంచెం మాత్రము నా తెగింపేందో నీ గరికి, అందుకనే నాకు మాత్రము నాకు నచ్చిన మెచ్చిన పదవే కావాలి ఓ చంద్రబాబు నాయుడు అని షెవుల చేసిండట పవన్ కళ్యాణం అయ్యా. ఏందో ఇందం పరి. ఇక ఏపీలో కూటమి పీఠానికి దగ్గరైనాక జనసేన పెబ్బ నాకు ఫలాని శాఖలే కావాలి, ఘాటికైతేనే నేను మంత్రిగా కొనసాగుతా అని మనసులోని మాటను బయటపెట్టినడనులా. మా అయ్య కానిస్టేబుల్ కొలువు చేసిండు కాబట్టి నాకు కూడా పోలీసు నౌకరంటే ఎంతో ఇష్టం అని ఆంబాయం వెళ్ళబోసుకున్నాడనులా. అంటే దీని అర్థమేంది, పవన్ కళ్యాణ్ ఓం శాఖ పదవి మీద కన్ను పెట్టింది అనేది తేలిపోయిందడనులా. ఇక ఇంకో మాట ఏంటంటే రాజ్యం మీద కాలుష్యము మనిషి జీవితాన్ని నాశనం చేస్తుందని అప్పుడప్పుడు మీటింగులల్లా సభలల్లా గుర్తు చేసే పవన్ అటు పర్యావరణాన్ని కాపాడాలి ఇటు వ్యవసాయాన్ని కాపాడాలి అని. ఇక ఈ పదవుల మీద కూడా నాకు జిమ్మ ఉంది కాబట్టి ఈ రెండు పదవులు నాకే ఇయ్యాలి న్యాయం చెయ్యాలి అని కడుపులో ఉన్న కషాయం అంతా ఎల్లగక్కుతున్నాడనులా నారచంద్రయ్య తోటి పవన్ కళ్యాణ్. చూడాల మరి ఎందాక పోతుందో మరి ఈ కథ. ఎటులైలా మన జబర్దస్త్ ముచ్చట్లు ముద్దుకున్నాయా, ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా. అంతవరకు మాత్రం మీరు మానక మరవక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే శనార్థి అందరికీ నమస్తే.